రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు లబ్ధి రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ చేసిండ్రు కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు మాఫీ అనేటువంటిది కూడా ఇట రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఉన్నటువంటి వాటికి వర్తింపు అన్నటువంటి మాట కూడా ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇట అన్నదాతల రుణ ఖాతాలో నేరుగా మాఫీ సొమ్ము జమ అనేటువంటిది ఈ ఇదైతే ఈ డేట్ల మీద కూడా కొంచెం విమర్శలు ప్రతిపక్షాలు అయితే విమర్శలు చేస్తున్నాయి కానీ ఇదైతే మంచిగానే ఉంది ఎందుకంటే ఐదేళ్ల కాలపరిమితి ఇచ్చినటువంటిది అయితే ఇదైతే దీని మీద పెద్ద రాధాంతం చేయడానికి అయితే ఏం లేదు కేవలం ప్రతిపక్షాలు ఏదో చెయ్యాలి అన్నటువంటి మాట దృశ్యం మాత్రమే చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి చాలా సార్లు రిన్వల్ కూడా అవుతుంటాయి ఉంటాయి కాబట్టి ఐదు సంవత్సరాల ముందు తీసుకున్నటువంటివి ఇన్ని రోజులు ఆపడం కూడా ఏ ప్రభుత్వం కూడా ఎంటర్టైన్ చేయదు అట్లాంటిది బ్యాంకల్ కూడా ఎంటర్టైన్ చేయరు కాబట్టి ఈ ఐదేళ్ల రుణ కాలపరిమితి అనేటువంటిది అయితే యాక్సెప్ట్ చేస్తుంది ఇట అన్నదాతల రుణ ఖాతాలో నేరుగా మాఫీస్ అమ్ము జమ పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ మొదట చిన్న మొత్తాలకు తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాదం అప్పులకు మాఫీ ఉండదు మోసపూరితంగా పొందితే రికవరీ అన్నటువంటిది ఇట్లా చేస్తారు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పదివేల రూపాయలు ఉందనుకో ఇది మాఫీ అవుతుంది తర్వాత యాభై వేలు ఉందనుకో ఇది మాఫీ అవుతుంది తర్వాత లక్ష రూపాయలు ఉందనుకో ఇది మాఫీ అవుతుంది తర్వాత రెండు లక్షల రూపాయలు ఉంటుంది కదా ఇట్లా ఆరోహణ క్రమంలో ఇక రుణాలు అయితే మాఫీ చేసుకుంటా పోతారు అన్నటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఇక ఇంకా డీటెయిల్ గా చూసినట్టయితే రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు రుణమాఫీని కూడా చేస్తామనేటువంటిది ఆ డిజిట్ లో అయితే చెప్పినటువంటి నేపథ్యం ఉంది ఇక అన్ని స్కెడ్యూల్డ్ వాణిజ్య ప్రాంతీయ గ్రామీణ జిల్లా సహకార బ్యాంకుల నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేలైన రుణాలకు మంజూరైన రుణాలకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు బకాయి ఉన్న పంట రుణాలకు స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని రుణాల అసలు దాన్ని వర్తించ వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది లక్ష యాభై వేలు అసలు ఉంది యాభై వేలు వడ్డీ ఉంటే మొత్తం కూడా ఆ రెండు లోపు ఎంతున్నా సరే రెండు లోపు అసలు వడ్డీ మొత్తం నలుపుకొని రెండు లక్షలు కూడా మాఫీ చేస్తారన్నటువంటిది అయితే చెప్పింది ఇదైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇక ఆరవన క్రమంలో మొదట చిన్న మొత్తాలు తర్వాత పెద్ద మొత్తాల రుణాలను మాఫీ చేస్తామని చెప్పేసి ముందే చెప్పినప్పుడు ఫస్ట్ యాభై వేలు ఇంకో వీలప్ మాఫీ అవుతుంది తర్వాత డెబ్బై ఐదు వేలు ఉంటే వీలప్ మాఫీ అవుతుంది తర్వాత లక్ష రూపాయలు ఉంటే వీలప్ మాఫీ అవుతుంది తర్వాత రెండు లక్షల రూపాయలు ఇట్లా పెరుక్కుంటా పెరుక్కుంటా పోతుంది ఇక పునర్వ్యవస్థీకరించిన రీస్కెడ్యూల్ రుణాలకు ఎస్హెచ్జి స్వయం సహాయ స్వయం సహాయక గ్రూపులు ఉమ్మడి రుణ గ్రూపులు రైతు మిక్క గ్రూపులు కౌలుదారుల రుణాలకు ఈ మాఫీ వర్తించదు అనేటువంటిది రుణమాఫీ అమలు కోసం ప్రత్యేక వెబ్పోర్టల్ ఏర్పాటు చేస్తామని రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రత్యేక విభాజం ద్వారా ముప్పై రోజుల్లోనే పరిష్కరిస్తామని ఎవరైనా మోసపూరితంగా రుణమాఫీని పొందితే వారి నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటామని స్పష్టమైతే చేసినటువంటి నేపథ్యం ఉంది ఇక స్వయం సహాయక గ్రూపులు ఉంటాయి ఉమ్మడి రుణ గ్రూపులు ఉంటాయి రైతు మిత్ర గ్రూపులు ఉంటాయి కౌలుదారులు ఈవెన్ కౌలుదారులకు కూడా ఈ పంట రుణాలు అనేటువంటిది మాఫీ కాదని చెప్పేటువంటి అవి కొన్ని స్వయం సహాయక గ్రూపులు ఉంటాయి ఓ నలుగురు కలుపుతారు నలుగురు కలిసి వ్యవసాయ రుణాలే అవి అంటే అవి తీసుకొచ్చి ఓ ట్రాక్టర్ తీసుకొని కిరాయికి నడుపుకోవడం కానీ లేదంటే పట్టు పరిశ్రమలు కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశ్రమలు నిలుపుకోవడం కానీ లేదంటే చిన్న చిన్న పంటలు వేసుకొని వాళ్ళు వ్యవసాయా సంబంధించినటువంటి పనులే చేసేటువంటి రుణాలకైతే అంటే నలుగురు కలిసి చేసేటువంటి వ్యాపారాలకు లేదంటే నలుగురు కలిసి స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వాటికి ఈ పంట రుణమాఫీ అనేటువంటిది వర్తించదని క్లిస్టర్ క్లియర్గా అయితే ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యం ఉంది ఇక కౌలుదారులకు కూడా ఈ పంట రుణమాఫీ అనేటువంటిది చెల్లదు అనేటువంటి చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓ రైతు ఉంటాడు పది ఎకరాలు కౌలికి ఇచ్చి ఉంటాడు కౌలు నేను ఇస్తున్నా అని చెప్పేసి లెటర్ ఇచ్చేమో కానీ ఆ లెటర్ తీసుకెళ్ళి కౌలు రైతు పెట్టి తెచ్చుకోవడానికి అయితే వీలు లేదు ఎందుకంటే ఆ రైతు ఆల్రెడీ దాని మీద తెచ్చుకున్నప్పటికీ లేదనుకుంటే ఆ రైతు ఈయన పొలం మీద ఆయన క్లైమ్ చేసుకునేటువంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి వివాదాలు వస్తాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే కౌలు రైతులకు సంబంధించినటువంటి వాటికి కూడా పంట రుణమాఫీ అయితే చేయనని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక